ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పశు సంచార రథాలను ఈరోజు సిద్ధం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో పశువులు ఎమర్జెన్సీ దానికోసమని చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు కూడా. దానికోసమని అత్యవసర వివాహంలో కూడా ఈ యొక్క వెహికల్ అవైలబిలిటీ ఉంటుంది. జస్ట్ టోల్ ఫ్రీ నెంబర్ 1962 కాల్ చేస్తే రైతులు వాళ్ళ ముంగిటనే పశువైద్య సేవలు అందించే దానికి ఈ యొక్క పశు వైఎస్ఆర్ పశు సంచార ఆరోగ్య సేవల రథాన్ని సిద్ధం చేస్తున్నారు. దీనిలో ముఖ్యంగా దీనికి ఒక డ్రైవర్ కమ్ అటెండరు, తర్వాత పశు వైద్యులు కూడా ఉంటారు, తర్వాత నెక్స్ట్ కాంపౌండర్ కూడా ఉంటారు. దీంట్లో కాంపౌండర్ కమ్ ల్యాబ్ టెక్నీషియన్, ముఖ్యంగా 20 రకాల పశువుల పేడ కానీ రక్త పరీక్షలు కానీ ఈ యొక్క దాంట్లోనూ అంబులెన్స్లో రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మనకు రక్త పరీక్షలు కావాలన్నా కానీ, తర్వాత పేడ పరీక్షలు కావాలన్నా కానీ అవన్నీ చేయడం జరుగుతుంది. ఇంకో విధంగా ఈ యొక్క అంబులెన్స్ ఖరీదు వచ్చేసి 37 లక్షల ఖరీదుతో మన ప్రభుత్వము ఈ నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలను మనకు అవకాశం కల్పించింది. అదేవిధంగా దీనిలో కృత్రిమ గర్భధారణ కూడా, అంటే మనకు ఎదసూదులు అనే అంటారు, పశువులు ఎదకు వచ్చినప్పుడు కూడా సపోజ్ ఆ గ్రామంలోకి ఈ వెహికల్ ఉందనుకోండి, అక్కడ కూడా ఈ యొక్క కృత్రిమ గర్భధారణ కూడా మేలుజాతి దూడలు పుట్టడానికి కోసమని కృత్రిమ గర్భధారణ ఇది ఈ యొక్క ఎక్విప్మెంట్ కూడా మనము ఈ యొక్క రథాల్లో రెడీగా ఉన్నది. తర్వాత వీళ్లకు ఇక మన డాక్టర్కి వచ్చేసి డాక్టర్ అందుబాటులో ఉంటాడు, తర్వాత డాక్టర్కి వచ్చేసి 32,000 రూపాయలు జీతము, అదేవిధంగా కాంపౌండర్కి వచ్చేసి వెటనరీ అసిస్టెంట్ అని ఉంటారు. వెటనరీ అసిస్టెంట్ కమ్ రెండు ల్యాబ్ టెక్నీషియన్ రెండు రకాల సేవలు అందిస్తాడు అతను, అతనికి వచ్చేసి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పైలట్ అని ఉంటాడు ఇక్కడ డ్రైవరు, డ్రైవర్ కమ్ అటెండర్ రెండు రకాలుగా అతను చేయడం జరుగుతుంది. అతనికి వచ్చేసి 11,000 రూపాయలు జీతము ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఏమైనా దీనిలో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, అంటే బోన్ అన్నీ ఉంటాయి ట్రెవీస్ అని, అది మనకు 1000 కేజీల వరకు కూడా ఏదైనా కానీ ప్రమాదంలో ఉండి ఏమైనా ఆపరేషన్స్ అత్యవసర చికిత్స ఏమైనా చేయాలనుకోండి కాబట్టి సమీప పశు వైద్యశాల ఏరే పెద్ద వైద్యశాలకు తీసుకురావడానికి కోసమని ఆ యొక్క బోన్లో కూడా మనకు బోన్ రెడీ ఉంటుంది. ఆ బోన్లో తీసుకొచ్చి ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ముంగిటి దగ్గరకే వదిలి రావడం జరుగుతుంది. కాబట్టి ఇది రైతులకు చాలా మంచి అవకాశము. మన ప్రభుత్వము ఈ యొక్క వెహికల్ను చేయడం అనేది చాలా గొప్పతనము కాబట్టి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సార్, నియోజకవర్గంలో ఎన్ని వెహికల్ ఉన్నాయి? నియోజకవర్గానికి ఒకటే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో మళ్ళీ తర్వాత కూడా ఇంకా నియోజకవర్గానికి ఇంకో వెహికల్ కూడా అదనంగా వచ్చే అవకాశం ఉంది. సార్, ఎప్పటి నుంచి సేవలు అందుబాటులో? ఈరోజు నుంచే ఈ యొక్క సేవలు అందుబాటులో నియోజకవర్గం నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిన్న విజయవాడలో స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చేసి ఈరోజు నుంచే మన కాల్ చేస్తే కూడా వాళ్ళు అత్యవసర సేవలు అందడానికి రెడీగా ఉన్నారు. ఓకే ఓకే. పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనకు రైతుల ముంగిటినే వైఎస్ఆర్ పశు ఆరోగ్య సేవా రథాలను స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే రైతుల కోసము ఇంతవరకు మనుషులకైతే 108, 104 మొబైల్ వెహికల్స్ ఉన్నాయి.